హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గైస్ ఏపీ డిఎస్సి అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ అండి మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వము మరియు ఈరోజు టెట్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు అంతేకాకుండా మరి మెగా డిఎస్సికి సంబంధించి ఎస్ఏ ఎస్జిటి పో పోస్టులు మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు కూడా మనకైతే తెలియజేశారండి ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయాల్లో భాగంగా ఉన్నటువంటి వాలంటీర్లపై మరి ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్ అంత వీటితో పాటుగా మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం ఈ వీడియోలో చూడబోతున్నామండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకే ఎవ్రివాన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీ పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే సో గైస్ ఇక్కడ మొదటి అప్డేట్ చూడండి ఒకటిన డిఎస్సి షెడ్యూల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం మరి అదే రోజు టెట్ పరీక్షకు కూడా ఓకేనా క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ మరియు ఆమోదం తెలిపినట్లుగా అయితే తెలియజేశారు రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మరి టీడీపీ కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది నిరుద్యోగుల కళలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది మరి ఎన్నికలకు ముందు తెచ్చిన మెగా మెగాడిఎస్సి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మరి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జులై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది మరి మెగా మెగాడిఎస్సికి సోమవారం నాడు క్యాబినెట్ ఆమోదం లభించింది దీంతో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మరి మార్గం సుగమమైనట్లుగా తెలుస్తుంది మరి ఏదైతే గత ప్రభుత్వం విడుదల చేసిన ఆరు వేల ఒక వంద పోస్టుల డిఎస్ నోటిఫికేషన్ రద్దు చేయడం కూడా ఇక్కడైతే మనము చూడవచ్చు ఇక సబ్జెక్టుల వారీగా ఖాళీలు చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ నెక్స్ట్ గిరిజన సంక్షేమము ఆశ్రమ పాఠశాలల్లో పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది వీటిలో స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల యాభై ఐదు హిందీ పండిత ఐదు వందల ముప్పై ఆరు ఇంగ్లీషు వెయ్యి ఎనభై ఆరు గణితము ఏడు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ ఏడు వందల ఆరు బయాలజికల్ సైన్స్ తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్ పదమూడు వందల అరవై ఎనిమిది వ్యాయామ విద్య పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటి ఆరు వేల మూడు వందల నలభై ఒక్క యొక్క ఉన్నాయి మరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ బీసీ గిరిజన గురుకులాలు దివ్యాంగ జువాయినల్ విభాగాల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క యొక్క ఉన్నాయి మరి వీటిని జోన్ల వారిగా పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి పోస్టులు కేవలం ఆరు రెండు వందల అరవై ఆరు జోన్ వన్లో నాలుగు వందల ఐదు జోన్ టూలో మూడు వందల యాభై ఐదు జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై మూడు జోన్ ఫోర్లో ఆరు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నట్లుగా అయితే తెలియజేశారు ఇక చూడండి జిల్లాల వారిగా ఖాళీలు ఓకే మరి శ్రీకాకుళము నూట నలభై నాలుగు విజయనగరం రెండు వందల అరవై ఏడు విశాఖపట్నం ఐదు వందల యాభై ఒకటి తూర్పుగోదావరి నాలుగు వందల ఎనభై పశ్చిమ గోదావరి నాలుగు వందల ముప్పై నాలుగు కృష్ణ ఐదు వందల ఎనిమిది గుంటూరు ఐదు వందల ఒకటి ప్రకాశం నూట ఇరవై నాలుగు నెల్లూరు చూసినట్లయితే తొమ్మిది వందల నలభై ఆరు కడప రెండు వందల తొంభై ఎనిమిది అనంతపురం నూట ఎనభై మూడు కర్నూలు పద్దెనిమిది వందల ఒక ఖాళీలు అయితే ఉండడాన్ని చూడవచ్చు ఇవి హెచ్జిటి ఖాళీలు మొత్తం ఖాళీలు చూసినట్లయితే పక్కకి ఇచ్చారు చూడండి ఓకేనా అంటే ఎస్సే హెచ్జిటి కలిపి ఇవి ఎస్ఏ ఇచ్చారు ఎస్జిటి ఇచ్చారు దానికి కొన్ని కలుపుకుంటే మళ్ళీ మనకు హెచ్జిటి అయితే ఎస్సే అయితే రావడం మనము చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మరి మనకు కంప్లీట్ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తులు అభ్యర్థులను ఎంపిక చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీఎస్సిని కోరారు మరి ఎమ్మెల్సీలు భూమిరెడ్డి భూ రామ్ రెడ్డి కంచర్ల శ్రీకాంత్ వేపాటి చిరంజీవి సోమవారం ఏపీఎస్సి చైర్మన్కు లేఖ రాశారు పదిహేడేళ్ల విరామం తర్వాత ఈ పోస్టులు భర్తీ చేపట్టారనే నేపథ్యంలో ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రస్తుతము వరిష్టు ఫిఫ్టీ నిష్పత్తులు అభ్యర్థులు ఎంపిక చేస్తున్న దాన్ని మార్చాలని కూడా మరి ఏపీపిఎస్సి చైర్మన్ని రిక్వెస్ట్ చేయడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ డిఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం అండి వెనకబడిన తరగతుల సంక్షేమ ఆదేశాల మేరకు ఏపీ డిస్టిక్ సెలక్షన్ కమిటీ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షకు అంటే జీటికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా బీసీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ కుమారి కిరణ్మయ్యి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అరవై రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని స్టైఫాన్ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హత గలవారు వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలపడాన్ని చూడవచ్చు ఓకేనా మరి ద అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రాతిపాదికన జరుగుతుందని తల్లిదండ్రులు వార్షిక ఆదాయం లక్ష రూపాయలు మించని వారు ఇందుకు అర్హులనే సంబంధిత సర్టిఫికేట్కు సంబంధించిన నిబంధనల ప్రకారం విజయవాడ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు మరిన్ని వివరాలకు విజయవాడ నెక్స్ట్ పండవీపురం రోడ్డు నంబర్ ఎయిట్లో గల అశోక్ నగర్లోని స్టడీ సర్కిల్లో కానీ లేదా ఇక్కడ ఇవ్వబడిన నైన్ ఫైవ్ డబల్ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ లేదా సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్ నంబర్ కానీ సంప్రదించాలంటూ కోరారండి ఇక్కడ ఓకేనా సో ఇవన్నీ కూడా ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అంటే వాలంటీర్లకు చెక్ అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మరి కూటమి ప్రభుత్వం ప్రభు కూటమి ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశ నిర్ణయాలలో వాలంటీర్లకు నిరాశ మిగిలింది జూలై కట్టిన ఇంటింటి పెన్షన్లకు గ్రామ వార్డు సచివాలయ పూర్తిస్థాయి ఉద్యోగులతోనే పంపిణీ చే చేయించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు మరి వాలంటీర్ల సేవల వినియోగంపై స్పష్టత రాలేదు వారి సేవలను యథావిధిగా కొనసాగిస్తారా లేదా పునర్వ్యవస్థ పునర్వ్యవస్థీకరిస్తారా అనేది చర్చకు రాలేదు మరి వచ్చే పెన్షన్ల పంపిణీ వాలంటీర్లకు బదులుగా సచివాలయ ఉద్యోగులకే బాధ్యతలను అప్పగించాలని మంత్రివర్గము ఆమోదముద్ర వేయడైతే ఇక్కడ చూడవచ్చండి కీలకమైన అప్డేట్ అండి ఇది చాలామంది అభ్యర్థులు అంటే ఎన్ని వేలు డెబ్బై వేలు లక్ష ఈ విధంగా రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పేసి అయితే చెబుతున్నారు కానీ అవన్నీ కూడా ఫేక్ అండి అసలు విషయం ఏంటి అంటే అసలు వాలంటీర్ వ్యవస్థపైనే ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ఓకేనా రిక్రూట్మెంట్ దాకా వెళ్ళకండి ఇంకా అసలు అది ఉంచుతారా లేదా అసలు ఏం చేస్తారు అనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ప్రజెంట్ పెన్షన్ల పంపిణీని కూడా సచివాలయ ఉద్యోగులతోనే కంప్లీట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ వాలంటీర్ల ప్రదర్శనలు అంటూ మరొక అప్డేట్ అయితే ఇక్కడ ఉందండి ఓకేనా మరి మేనిఫెస్టోలో మాత్రం ఐదు వేల నుంచి గౌరవ వేతనం పదివేలకు పెంచుదామని చెప్పేసి ప్రకటించారు కానీ ఇంకా దానిపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదంటూ ఇక్కడ మనకు తెలుస్తుంది నెక్స్ట్ డిఎస్సి వయోపరిమితిని పెంచాలి అంటూ మరొక అప్డేట్ అయితే ఉందండి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి డిఎస్సి కాబట్టి జనరల్ అభ్యర్థులకు వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రిని అయితే నిరుద్యోగ అభ్యర్థులు కోరడాన్ని మనము చూడవచ్చు అంతేకాకుండా పాఠశాలల్లో ఖాళీ ఉన్న గ్రంథాలయ ఉద్యోగులను ఓకేనా గ్రంథాలయ ఉద్యోగులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని కూడా ఇక్కడ కోరడం అయితే జరుగుతుంది అంటే నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఏపీ నిరుద్యోగ జేఎస్సి ఓకేనా హేమంత్ కుమార్ గారు అయితే ఈ అప్డేట్ ఇచ్చారు నెక్స్ట్ మరోసారి టెట్తో ఆలోచమంటూ ఇది సాక్షిలో రావడం జరిగిందండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి పోస్టుల ప్రకటన టెట్ కూడా నిర్వహణ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎల్ జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు వీటిలో కొన్నింటికి పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల వెల్లడి ఎన్నికలు రావడంతో మరికొన్ని పరీక్షలకు అడ్డంకి కొత్త చైర్మన్ సభ్యులు వచ్చాకే పోస్టుల భర్తీకి మరి కొత్త కొత్త ప్రభుత్వం ముగ్గు అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు అంటే మా ప్రభుత్వ హయాంలోనే అన్ని నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పేసి అయితే చెప్పకనే ఇక్కడ చెబుతున్నారండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం మెగా మెగాడిఎస్సీతో పాటు టెట్ సో ఈ విధంగా అయితే మనకు అన్ని అప్డేట్స్ అయితే అన్ని పేపర్లలో అప్డేట్స్ అయితే చూసామండి మనము ముందుగా డిఎస్సి పైనే ఆల్మోస్ట్ మనకు ఉంటుందండి జూలై ఫస్ట్నే నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ రోజే టెట్ ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నాం అన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు సో గైస్ అందరూ కూడా టెట్ కమ్ టీఆర్ అంటే టెట్కి ప్లస్ డిఎస్సికి రెండింటికి కూడా మళ్ళీ టెట్ కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి టెట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇదే అండి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా అతి త్వరలోనే గ్రూప్ టూకి సంబంధ మెయిన్స్కి సంబంధించినటువంటి వాయిదా అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి సో ప్రభుత్వం కూడా దీన్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తుందండి ఓకేనా అందరూ కూడా గమనించాలి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అనిస్ డే బాయ్